पनक पुड़कलावर मेम बैठ म्यूजिक वाइस्तुटे रिकॉर्डिंग जरूर अर्थम वाइचुटे फ्री सिग्नल नोर मुय अदेम का संगीत अंटे प्राण दूर सैकिल नीवाले मन सूर्योगा ముందెవడొచ్చాడన్నది కాదు ముఖ్యం ఎవడ లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం హాయ్ కమ్ ఆన్ డార్లింగ్ సుబ్రహ్మణ్యం ఐ బాబాయ్ అదేంటి మళ్ళీ ఆడి పిలుస్తున్నా ఆడంటే నాకు చాలా ఇష్టం నిన్నే సుబ్రహ్మణ్యం ఆడు పిలుస్తుంది పలకవా పలికితే రమ్మంటది రమ్మంటే ఎల్లు ఎక్కడికి ఏజ్ దగ్గరకా అది చాలా బ్యాడ్ లేడీ ఎల్లకూడదు ఏంటమ్మా బెట్టు పిలుస్తుంటే రావే నేను రాను పోని నేనే వస్తాను వద్దు ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా ప్యాంట్ కే బొక్క पत्रा मैं पैंट सिंपल सा लाऊंगा इधर कौन मत्तो रोना मत्तो आ आ मेरे लिए इसको अम्मया रात्रि पैक के मंद की डबले दिखा कर लेते गात के इंद पंद को कुला कुर्चन को मने कुरकुतिने असंख्य का शक्तिलो चला रहेगी पोतुनाई ये दो वक्त रोज़ ना नी पापम बदला तुंदे आ नी थला बदला उती नी क्राइम न्यूज़ आप दारे మీ నొక్కుళ్ళు లీకై పీకలు నొక్కేడానికొస్తుందేమో నువ్వు కచ్చప్ కరెంట్ పోయినందుకు మ్యూట్ లో ఉండు రామ్మా రా ఏంటక్క ఈ సడన్ రైడింగ్ రైడింగ్ ఏంట్రా అను నార్మల్ రా విజిటింగ్ అనబోయి రైడింగ్ అన్నాడు అంతే ఈ రోజు మీ బావగారి సంవత్సరికం ఈ రోజు బావగారి పుట్టినరోజా తెలిసింటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళు గది పెట్టేవాళ్ళు సంవత్సరికం అంటే పోయిన రోజు తెలిసిందానియా ఇది ఆయన దగ్గర ఉండి కట్టించిన మిల్లు ఓసారి చూడాలనిపించి उद्योगय कष्ट चद उद्योग चंकलो రాతకొత పనులు చెప్పన్నయ్య అలాగేనమ్మ ఏవయ్య హెడ్ మాస్టర్ గారి ఇంటికి తాళం వేసింది ఏంటి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్ కి अपम
మన పిల్లలకి మన మీద ఎంత పెద్ద భక్తో మన లేట్ గా వస్తాను తెలిసి డోర్స్ బార్లుగా బార్లుగా తెరిచుంచేశారు. మీకోసమేనా లేక ఇంకెవరి కోసం అన్నానా? చెక్ చేసుకోండి. పోనీ అబ్బా నేపాల్ గుర్కల ఈ టైంలో కూడా అనయ్య గుడ్ నైట్. మన పిల్లలు మారిపోయారు. పిల్లలు కదా గదులు సారీ రాగే తప్పు అయిపోయింది. తప్పు అయిపోయిందా? ఇప్పుడే కదా వెళ్ళావు. తప్పు అంటే ఆ తప్పు కాదు, సోడాలు తక్కువ వల్ల గదులు మారిపోయావు అంతే. దరిద్రం మొగుడు కష్టపడి తాగొస్తాడు, బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్న ఇంక జ్ఞానం కూడా లేదు నీకు. ఆ నోరు కంపు అవుతుంది, కిల్లైన వేసుకోండి, మీ చెల్లెలు వచ్చే టైం అయింది. మాకు కూడా బారు కెళ్ళిందా? వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళిందండి. కర్మ రండి. పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా? బాగా చేశారు. సుబ్బు బా పొద్దుపోయింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగేనమ్మా. బాయ్ బాబు. బాయ్ నాన్న. నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా. రాలే ఆపు. ఇవి మీకు కాదు మాకు. మీరు కూడా మందు కొట్టారా? హచ్చి మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి. అది సరే గానీ వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆకు ఒక్క సున్నం అనిపిస్తుంది. అదే నీకు నాకు తేడా. ఈ ఆకులు మనం, ఈ సున్నం మా చెల్లై, ఈ బొక్కలు, ఈ ఆలుకులు, ఈ స్వీట్లు మా చెల్లై ఆస్తులు అనమాట. వాటన్నిటిని చుట్టు చుట్టి ఇలా నవ్వులేస్తాం అనమాట. ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు? ఇప్పుడు మన మాటలన్నీ విన్నాడేమో. అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండ్ అడిపోద్ది. కంగారు పడకండి, ఈ నోరు నేను మూయిస్తా. అల్లుడు నువ్వు కూడా కిల్లి వేసుకుంటావా? కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది? నోరంతా ఎర్రగా పండుద్ది మాలాగా. చూడు పుచ్చకాయ, మీ నోళ్ళు భలే ఉన్నాయే. అందుకే నువ్వు కూడా వేసుకో, నీది పెద్ద పుచ్చకాయ అయిపోతుంది. మంట మీరు వెళ్ళండి, రేపు మాట్లాడాలి. ఏమన్నా ఏమైంది? ఇదిగో ఈ మంచిలో లోట పోసుకుని బొక్కులు చూసాయి. అది అది ఎంత చెప్పిన వినకుండా డబ్బాలో చున్నమంతా రాజేసుకుని పాప కెళ్ళి వేసుకున్నాడు. మీకు బుద్ధి ఉందా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు, ఒక 5 నిమిషాలు చూసుకోలేరు? ఎదురన్నా నోడతారు. ఏడొకనా తగ్గిపోతుంది. నోరంతా పొంగిపోయింది, గుంట్లో అప్పగించుకునేలా చూడకపోతే వెళ్ళి డాక్టర్ తీసుకురండి. డాక్టర్ ఇంద బార్ లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. అదే డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి. మ్యాటర్ సీరియస్. కూర్చోండి. ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి? ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో ఆపరేషనా? అయితే చాలా ఖర్చు అవుతుంది. అదే అర్థం కావటం లేదు. వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు. 2 లక్షలు కావాలట. ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? అమ్మా పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా 1200. ఇది దేనికి సరిపోతుంది? ఆ డబ్బు నేనిప్పిస్తాను, కాకపోతే చెప్పు ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను. రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా? తెలుసు. మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే. సీతారత్నం మత్తుండే మాట్లాడుతున్నావా? కష్టాల్లో ఉన్నాం కదా, నువ్వు ఇచ్చేసరా ఇదా? కోపడకుండా నేను చెప్పేది విను. ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు, పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట. అయినా కూడా చూస్తూ చూస్తూ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఒక భార్యగా ఆలోచించు, నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు. ముందు వెనక ఏమీ లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు. రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా, ఎక్కడి నుంచి తెస్తావు? రాజేశ్వరి మంచి మనిషి,
కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది. నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలు అవుతుంది. మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. బాగా ఆలోచించుకో. ఆలోచించడానికి ఉంది.